హాలెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారింది, 7 గంటలు అయిపోయింది కదా. రండి మరి దేవుని మాటలు ధ్యానించడానికి ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వదనములయ్యా. మరోసారి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా హృదయాలను పరిశోధించుకున్నటకు, నీ సన్నిధిలో నిలవబడినట్లు, నీతో నివసించినట్లు సిద్ధపడుటకు సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మనం ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు యేసు ప్రభువును నమ్ముకోవాలి, అన్ని సుఖంగా ఉంటాయి, లోకంలో కావలసిన అవసరతలన్నీ తీరుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, అభివృద్ధి ఆశీర్వాదం ఉంటుందన్నా, అంత మాత్రమేనా? ఈ జీవన జీవితము కొరకు మాత్రమే మనం దేవుని నమ్ముకునే వాడమైతే లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యాలు ఉంటామని భావించాం. మరి ఎందుకు? మరణించిన తరువాత ఒక శాశ్వతమైన జీవితం ఉంది. ఆ జీవితము దేవునితో గడిపినట్లు, దేవుని సన్నిధిలో గడిపినట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి. పరలోకి వెళ్ళాలని ఆశ ఉంది కదా. ఎంతమంది పరలోకం వెళ్తారు అంటే అందరూ చేతులెత్తటం, వెళ్తామని ఆశపడటం మనం చూస్తున్నాం. కానీ ఎవరు దేవుని మాట వింటారో అక్కడ ఉండటానికి మనం ఇక్కడ సిద్ధపడాలండి. మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బ్రతికేసి నేను చనిపోయాక పరలోకం వెళ్తానంటే అది కుదరదు. క్రీస్తు రక్తంలో కడగబడాలి, మన పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. దినదినము దేవునితో మాట్లాడుకునే, సంభాషించుకునే అనుభవంతో దేవుడు ఆశించిన స్థాయిలో మనం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు లేచినంటేనే, ప్రభువా, ఈరోజు నిన్ను బాధ పెట్టేవాడిగా, నిన్ను కష్టపెట్టేవాడిగా, నీకు దుఃఖం కలుగు చేసేవాడిగా, నాకు నేను హాని కలుగు చేసుకునేవాడిగా ఉండకుండా చెయ్యి అని ప్రార్థించి ప్రభువా నీకు ఇష్టడిగా నడుచుకోవడానికి సహాయం చేయని అడగటం నిజమైన క్రైస్తవ భక్తి. కీర్తన 15లో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, ప్రభువా నీకు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరలోక పరిశుద్ధ పరలోక రాజ్యంలో నివసింపగలిగిన వాడెవడు. అంతే కదండి, మనం ఒక పెద్ద రాజవిందులో ఉండాలంటే మనం రాజుగారి ఆహ్వానం కావాలి కదా. ఒక గవర్నర్ విందు చేశారంటే అక్కడ ఆహ్వానించిన వాళ్ళే వెళ్ళగలుగుతారు, కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే కానీ అందరం ఉండలేము కదా. ఒక పెళ్లి విందు చేసుకున్నా కూడా పెళ్లికి పిలువబడిన వారే అక్కడికి వెళ్తారు, కానీ రోడ్డు మీద ఉన్నవాళ్ళందరూ వెళ్తే ఊరుకుంటారా? మనం కూడా పరలోకములో ప్రభువుతో నివసించాలంటే మనం సిద్ధపడాలి, ప్రభు పిలుపును అందుకోవాలి, ప్రభు మెప్పును పొందుకోవాలి. ఎవరు అర్హులు అంటే, నీట్గా డ్రెస్ చేసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం, తెల్లటి వస్త్రాలు వేసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం, లేకపోతే ఈ లోకంలో మంచి మంచి సత్కార్యాలు చేస్తే మోక్షం సంపాదించుకుంటాం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మన దగ్గర అడిగేది, పరలోకం పరిశుద్ధమైంది కనుక, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనతో ఉండాలన్న వారు, వారి హృదయ శుద్ధిని కాపాడుకోవాలి, వారి జీవిత శైలి మారాలి. చూడండి, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థతను కలిగి ఉండేవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకముగా నిజము పలికేవాడు. అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకముల గుండములో ఉందురు అని ప్రకటన గ్రంథంలో ఉంది. అబద్ధికులందరూ అగ్ని గంధకములో అంటే నరకంలో ఉంటారు. యేసు ప్రభువుకి మరొక పేరు, నేనే మార్గమును జీవమును సత్యమును. మనం యథార్థత లేకుండా మోసగాళ్ళగా, తంత్రగాళ్ళగా, అబద్ధికులుగా, మాయలు తంత్రాలు చేస్తూ పరలోక రాజ్యానికి వెళ్దామనుకుంటే అది అసాధ్యం. హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకోవాలి. మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదే. ఎందుకంటే మన ప్రభువు మాట తప్పనివాడు, మనము ఆయన బిడ్డలుగా ఆయన వంటి గుణం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తుంది.
ఇంకా కొంచెం చూస్తే అట్టివాడు నాలుకతో కొండెబలాడడు, తన చెలికానికి కీడు చేయడు. కొండలాడుతారు. ఈ ఫేక్ న్యూస్ అంటారు చూడండి, ఇప్పుడు వాట్సాప్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడదెక్కడ ఎంత భయంకరంగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కృత్రిమాలు చేస్తూ, ఏవేవో ఎడిటింగ్ చేస్తూ, ఆ ఫోటోషాప్లో తలకాయలు కూడా మార్చేస్తూ, ఎంతగా ఒకరి యొక్క పరువును లేక వారి స్థితిని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటివి చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఫేక్ ఫేకే, ట్రూత్ ట్రూతే, నిజము నిజమే, అబద్ధం అబద్ధమే. ఎప్పటికైనా నిజమే నిలుస్తుంది, అబద్ధం మటుమాయమవుతుంది. అయితే ఇలా మాయలు, మంత్రాలు, తంత్రాలు, ఇతరుల మీద కొండాలు చెప్పేవాళ్ళు, ఇతరుల మీద నిందలు వేసేవారు, ఇతరులను విమర్శించేవారు, ఇతరులకు కీడు చేసేవారు, సొంత వారికి కూడా చెలికానికి కీడు చేయటం ఎంత భయంకరమండి. ఈ రోజుల్లో భార్యాభర్తలు కూడా ఒకరికొకరు కీడు చేసుకునేవారుగా, ఒకరికొకరు మోసం చేసుకునేవారుగా ఉన్నారు. ఖచ్చితంగా అపవాదికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ నరకానికే వెళ్తారు. కానీ సత్యవంతుడైన, సత్యరాజ్యమైన పరలోక రాజ్యమునకు అటు వారు చేరలేరు సుమా. సంకుచితమైన ఈ జీవితం కొరకు నిరంతరమైన శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకండి. ఈ లోకంలో కొన్ని నష్టాలు మనకు కలిగినా, అబద్ధం ఆడనందుములాన, కొన్ని నిందలు, కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా, మన మనస్సాక్షిని కాపాడుకుంటే దేవుడు మన పక్షంలో ఉంటాడు. కాబట్టి దేవుడు తన నామాన్ని మన ద్వారా మహిమపరుచుకుంటాడు. అటువాడు తన చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడం, నిందల మోపటము, కీడు చేయటము, కొండాలు చెప్పటము, విమర్శించటము, ఇవన్నీ అపవాది క్రియలు. మీ నోటిలో నుండి ప్రయోజనకరమైన మాటలే రావాలి, కానీ వినువారికి ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి, కానీ ఒట్టి మాటలు మాట్లాడకూడదు అన్నదాన్ని. మన నోటి మాటల వలన మనం తీర్పు తీర్చిపెడతాం. మన నోటి మాటల వలన మనం నరకానికి పాత్రులమవుతాం అన్నది కూడా గుర్తించాలి. అందుకే ప్రభు ఎరిగిన వారు తమ నోటికి కళ్ళెం పెట్టుకోవాలని, తమ నోటికి చిక్కం పెట్టుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం వినటానికి వేగిరపడదాం, మాట్లాడటానికి నిదానిద్దాం. మనకు తెలియని వాటిని, మనకు అవసరం లేని వాటిని, లేక కొన్ని లాభాల కొరకు, కొన్ని మనల్ని మనం మెప్పించుకోవడానికో ఇతరులను నొప్పించేవారిగా, ఇతరులను విమర్శించేవారిగా ఉంటే సాతానుతో ఉంటామేమో, కానీ ప్రభుతో మనం జీవించలేము. ప్రభు మనల్ని మెచ్చలేడు. నాలుగో వచనం కూడా చదువుతున్నాను. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించను. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ ప్రభువును ప్రేమించేవారు ప్రభు బిడ్డల్ని ప్రేమిస్తారు, దైవజనుల్ని ప్రేమిస్తారు, విశ్వాసుల్ని, తోటి విశ్వాసుల్ని ప్రేమిస్తారు. ప్రభువును ప్రేమించేవారు ప్రభు గుణగణాలు కలిగిన వారిని ప్రేమిస్తారు. కానీ అట్టివారు నీచులను ఘనపరిచే విషయంలో, లేక వారిని మెచ్చుకునే విషయంలో, వారిని వారితో సహవాసం చేసే విషయంలో ఏకీభవించరు ఏమాత్రం. నేను భక్తి గలవాడిని చెప్పుకొని నువ్వు సాతాను నువ్వు వెంబడించే వ్యక్తులతో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీ భక్తి ఎలా తెలుస్తుంది? నీ భక్తి ఎలా కాపాడుకుంటావు? దుష్టుల మార్గంలో నడవద్దు, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చోవద్దు అని బైబిల్ చెప్తుంది కదా. ఈరోజున అనేకులు వారి జీవితాల్లో దుష్టుల ఆలోచన చెప్పుడు నడవటం, పాపుల మార్గంలో నిలవటం, అపహాసకులతో కూర్చోవటం వలన వారి భక్తిని పోగొట్టుకుంటున్నారు. అందుకే పొద్దున్నే మీరు లేచిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి. అవిశ్వాసులు జోలికి వెళ్లకుండా, మీ సమయం వృధా అవ్వకుండా, ఒట్టి మాటలకు చోటు ఇవ్వకుండా, ఎక్కడెక్కడ విన్న కథలు కాలక్షేపాలతో మన సమయాన్ని వృధాపరచుకోకుండా మనం దేవుని ప్రేమను ధ్యానిద్దాం, ఆ ప్రేమను వివరిద్దాం, ఆయన నామాన్ని మహింపరచినట్లుగా జీవిద్దాం. ఎందుకంటే మనం ఉండేటువంటి ఆ పరలోకాన్ని గురించి మనం సిద్ధపడుతున్నాం. ఆ పరలోక రాజ్యాన్ని గురించి మనం చుట్టూన్న వారికి తెలియపరిచేవారిగా ఉన్నాం. మాట తప్పని వారిగా ఉండాలి. నష్టం వచ్చిందని మాట తప్పం. ఒకటి ఇస్తానంటే అది నష్టమైన కష్టమైన ఇస్తానికి. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని వాడు, మనం కూడా మాట తప్పకూడదు. ఐదో వచనం చూస్తే తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. క్రైస్తవుడు వడ్డీకి ఇవ్వడు.
ఇతరులకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయి. ఒకవేళ నిజంగా అవసరతలో ఉన్న ఒక సహోదరునికి నీకు సమృద్ధి ఉంటే నీకు నువ్వు అప్పుగా ఇవ్వచ్చు, కానీ వడ్డీ వసూలు చేయకూడదన్నది. వడ్డీ కోసం కకృతి పడకుండా అప్పు ఇచ్చేవాడు ప్రేమను చూపిస్తున్నాడు, వడ్డీ కోసం ఇచ్చేవాడు వ్యాపారం చేస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనం దేవునిని ప్రేమిస్తున్నప్పుడు మనవలే మన పొరుగువాడిని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మన పొరుగువారిని మనం ప్రేమిస్తున్నప్పుడు వారికి ఆపదలో సహాయం చేస్తామే కానీ ఇచ్చినట్టే ఇచ్చి వారిని మరింత కష్టాలు పాలు చేయడానికి ఆ వడ్డీలు కట్టలేక తిప్పలు పడేవారిగా ఉండటానికి మనం ప్రయత్నించకూడదు. తన ద్రవ్యమును వడ్డీకివ్వడు, నిరపరాధిని చంపుటకు లంచం పుచ్చుకొనడు. అని వాడు ఎక్కడ చూసినా లంచం, లంచం అనే మాటకు చాలా పదాలు వాడుతున్నారు. మామూలు నాకు రావలసింది ఇంకా ఏంటేంటో గిఫ్టు అన్న పదాలు వాడి లంచముతోనే న్యాయాన్ని చెరిపేస్తున్నారు. లంచము న్యాయానికి గుడ్డితనం కలుగు చేస్తాం. మన ప్రభువు లంచం పుచ్చుకొనడు. ఆయనకి ఆ పండ్లు పలహారాలు కానుకలు ఇచ్చి లంచంగా ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుదామనుకునే వారు కూడా ఈరోజు మన క్రైస్తవుల్లో అనేకులు ఉన్నారు. నువ్వు ఇచ్చిన కానుకను బట్టో, నువ్వు చేసినటువంటి మంచి కార్యాలను బట్టో దేవుడు నిన్ను క్షమించేవాడిగా ఉండడు కానీ, లేక నిన్ను ఊరుకునేవాడిగా ఉండడు కానీ, లేక నిన్ను సమర్థించేవాడిగా మెచ్చుకునేవాడిగా ఉండడు కానీ, నీ విరిగి నలిగి హృదయం కలిగి ఉన్నావా లేదా, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా లేదా, అది విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన కానుక. మన పండ్లు పలహారాలు ఇచ్చి కానుకలు డబ్బులు కొవ్వెత్తులు కొబ్బరికాయలు అన్నట్టుగా వాళ్ళ దేవునికి ఏదేదో ఇచ్చి ప్రీతిపరచుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆయన లంచం పుచ్చుకొనడు. ఎవరైతే ఈ ప్రకారంగా జీవిస్తారో వారు నిరంతరము నిత్యము కదలబడని వారిగా ఉంటారు. ఇంకొక వచనంలో ఇంకొంచెం యెషయా గ్రంథంలో ఒక వచనం కూడా చదివేసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి యెషయా గ్రంథం 33:14 సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడం? పరలోకం వెళ్ళాలని ఆశపడేవారండి. ఎక్కడ మనం ఉండబోతున్నాం తెలుసండి? దహించు అగ్ని. జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము. ఆయన తేజస్సుతో నిండినవాడు. ఆయన దహించు అగ్ని. అగ్నిలో నిలబడటానికి వెండి బంగారము వెలగల రాళ్ళు వంటివి నిలబడతాయి, కానీ కొయ్య కాలు గడ్డి అగ్నిలో బూడిదైపోతాయి కదా. ఆ రోజు ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసినప్పుడు దేవుని పరిశుద్ధత ముందు నిలవలేరు కనుక దేవుడు గుడ్లెర్ర చేస్తే వారు భస్మమైపోతారు కనుక ఆయన పరిశుద్ధత ముందు నిలవలేరు కనుక వారిని చంపకుండా వారిని తరిమేశాడు. వారిని తరిమేసి అగ్ని జ్వాలలను అక్కడ కావలి పెట్టాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో మనం కడగబడిన వారమైతే మంచి సువర్ణం వలె మనం పరిశుద్ధపరచబడిన వారిగా ఉంటాం గనుక క్రీస్తు రక్తంలో కడగబడిన వారు దేవుని కోపానికి గురవరు. కానీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదు. కారణం యేసు ప్రభు మన శిక్షను భరించాడు. ఎప్పుడైనా కాలిపోయిన దాన్ని మళ్ళీ కాల్చాలంటే ఇక కాల్దండి. మనం కాలిపోవలసిన సమయంలో ప్రభు సెలవులో యాగమై కాలిపోయాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, పానార్పణముగా పోయబడ్డాడు. మన శిక్షను భరించాడు, రక్తము చిందించాడు, మరణించాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడు ఎలేచాడు. కాబట్టి క్రీస్తునందు మన విశ్వాసం ఉంచిన వారమైతే, కడగబడిన వారమైతే ఆయన వెలుగు తేజోమయమైన ఆయన రాజ్యములో మనం నివసించగలం. ఎవడు మనలో నిత్యము కాలుచున్న వాటితో నివసించగలరు? ఆయన 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 వెలుగులో మనం నిరంతరము నివసించాలంటే ఆయన రక్తములో కడగబడాలి. ఎవరు నిలబడతారట? నీతిని అనుసరించి నడుచుకొనుచు యథార్థంగా మాట్లాడుచున్నవారు. అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది చూడండి. నిబంధనల వలన వచ్చు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు, లంచమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొనచ్చు, హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని
చెడుతనము చూడకుండా కనులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించను, పర్వతములలోని శిలలు అతనికి కోటయ్యవు. పరలోకం అల్లాలనే ఆశ ఉన్నవారు విమర్శలు మానేయండి, చెడు మాటలు మానేయండి, పొరుగువానికి హాని చేయకండి, లంచాలు ఇవ్వటం, లంచాలు పుచ్చుకొనటం, వడ్డీ వ్యాపారాలు చేయటం వదిలిపెట్టండి. అన్నమాటను కాపాడుకోండి. నష్టం కలిగిన మాట తప్పకుండా యథార్థమైన హృదయం కలిగి నిజం చెబుతూ ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఆయన పరిశుద్ధ రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగములు కలిసి జీవించటకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, భక్తంటూ మా బ్రతుకు మారని రీతిగా మేము ఉండిపోక, లోక వైఖరితో మేము కలిసిపోక, శుద్ధ హృదయాలు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, నోటి మాటల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా క్రియల ద్వారా నిన్ను దుఃఖపరిచేవారిగా కాక నిన్ను ఘనపరచున్నట్లుగా నిన్ను బోలి జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదడగతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనుదిన ధ్యానములు ఏకీభించిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 41 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీరు ఇతర దేశాల నుంచి వీక్షిస్తుంటే 9100100 888 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు అలాగే ప్రయోజన రిపోర్ట్స్ను వాట్సాప్ ద్వారా పంపించండి. మీ వాట్సాప్ మెసేజెస్ అన్ని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. ఇప్పటికే ఎంతోమంది అద్భుతమైన రీతిగా వారి ప్రార్థనలకు జవాబులు దొరుకుతున్నామని చెప్పినప్పుడు దేవుణ్ణి ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. మీకు మేలు కలిగి ఉంటే అది తెలియచేయండి, మీకు భారాలు ఉంటే వాటిని తెలియచేయండి. మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాం, సంఘంలో ప్రార్థిస్తాం, వ్యక్తిగతంగా ప్రార్థిస్తాను. దేవుడు ఖచ్చితంగా మన విన్నపాలకు జవాబులు ఇస్తాడు. ప్రతిరోజు అనుదిన ధ్యానం 3 గంటలకు హెచ్చరిక, 9 గంటలకు కలవరు ప్రతి తప్పకుండా వీక్షించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి మరలా రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు కాక.